హరిః ఓం శ్రీస్మృతిపురాణామాలయం కరుణాం నమామి భక్తపాదశంకరం ముఖశంకరం. ఓం సహనావతు సహభునక్తు సహ వీర్యం వావహై తేజస్వినావీతమస్తు మా ద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః సహి స్వప్న భూత్వా ఇమం లోక క్రామతి మృత్యో రూపాణి. ఇప్పుడు ఈ మీమాంస అంటే ఈ చర్చ విలువైనది, విలువైనది. మనిషి ఉన్నప్పుడు మనిషికి స్పష్టంగా మనిషి ఇప్పుడు దేహము ఫిజికల్ డైమెన్షన్, తర్వాత మనసు అంతఃకరణము రంగము అంటారు, అది సైకలాజికల్ డైమెన్షన్. చూడండి మనిషి ఒక విచ్చిన్నం, ఒక వండర్. మనిషికే చూడండి ఫిజికల్గా కనపడతాడు కానీ లోపల హృదయం ఏముందో దేవుడికి కూడా అడిగే తెలుస్తూ ఉంటుంది. ఆ తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఏదో అప్పుడప్పుడు మీరు చేస్తే చేయొచ్చు, మిడతం భరుస్య ఉన్నట్టుగా ఊహస్యం కావచ్చు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కోయిన్సిడెంట్, ఇక సర్కమ్స్టాన్సెస్ మీరు ఇలా అనుకున్నారు అంటే అవునండి అనేది ఉంటే ఉండవచ్చు. బట్ మనస్ అనేది పైవాడు చదవగలిగింది కానీ మనస్సు అనే పుస్తకాన్ని మీరు మాత్రమే చదవగలుగుతారు. ఎంత సూక్ష్మంగా ఉంటుంది, లోపల ఉంటుంది. మనస్సు యొక్క బలం ఎంత తెలిసినా మనోవ్యాధికి దేహవికి మధ్యలో పోలికపై దేహవ్యాధి వివేకాదశలు మనోవి మోస్ట్ డేంజరస్ థింగ్ ఇట్ ఈస్. మనకి ఎవరైనా మనస్సుదే ఉందిలేండి ఇయే కదా, చేతులు కాళ్ళు వములు వాటి యొక్క ఆరోగ్యం ప్రధానం అవ్వచ్చు. చేతికి ఏదైనా దెబ్బ ఏదైనా తగిలితే కట్టుకుని కాలక్షేపం చేస్తే తగ్గింది, కానీ మనోవ్యాధి ద్వారా విడ్డం మొదలైనటువంటి ముఖ్యములైన సమస్యలు వాటికి పరిష్కారం చాలా కష్టం. ఒకప్పుడు పరిష్కారం దొరకదు, సవత తరబడి వైద్యం చేయించి ఓ దండం పెట్టడానికి తిరిగి ఆ శక్తి మేర నేను చేశాను. వైద్యం ఉపయోగంలో తెలియదు, ఉపయోగించలేదో తెలియదు, అది కూడా కష్టం. పోనీ వైద్యోగించడం లేదు అని ఒక నిర్ధారణ వస్తే మంచి మానేసి ఉదరణం పెట్టుకుంటుంది, అది చేయడానికి లేని పరిస్థితి. వైద్యంతోనే ఉండాలి, ఫలితాలు ఏమీ ఉన్నాయో తెలియదో తెలియదు. వ్యాధి అన్నంతటి అంత పెద్ద ఇష్యూ అని మరొకటి లేదు. ది పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఈజ్ మీ లోపల మనసు అనేది ఒకటి గలదు. మీరు మీకు తెలుస్తూ ఉంటుంది, ప్రతివాడికి తెలుస్తూ ఉంటుంది, వరకు పేచీ లేదు. ఈ పై ఈహమును మనస్సును ఒత్తుకుంటూ ఉండే ఒక తత్వం, ఒక ఎలిమెంట్, దాన్ని మనం నేను అని మనం అనుకోవచ్చు. అను అనేరే దేహము కంటే కంటే భిన్నంగా సెట్గా ఉందా లేదా. ఇప్పుడు దేహము మనస్సు అంటే భిన్నంగా, ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్, అంతకంటే ఎక్కువ ఉన్నతమైన పైకి చెందినది. మనస్సు కంటే కూడా సూక్ష్మం, మనస్సును చదివేటువంటిది, మనస్సును చూచేది, దాన్ని సందర్భంలో నేను అనవచ్చు. నేను అనేదానికి అహంకారము అని కాకుండా అనకూడదు. అహంకారం అన్నట్లయితే అది మనస్సుగతమైపోతుంది, మనోబుద్ధి అహంకార అని నాహం అహంకారం కాదు. అహంకారము కూడా ఉన్నతమైనది. అహంకారము అనేది అది ఎలా పుడుతుందండి, మనస్సునే ఐడెంటిఫికేషన్ బై హ్యాబిట్, ఒక అలవాటు పరంగా దేహము ఇంద్రియములతో ఉండే జగత్తుతోటి విదాత్మ్యాన్ని చెందుతూ ఆ కారణంగా నేను 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 అంటూ అహంకారం ఒకటి పుట్టుకొస్తుంది. ఆది కొడుకు అంటున్న నేను ఆ అహంకారము మనస్సులో భాగమే. విజ్ఞానవాదు ఆ అహంకారాన్ని బాగా నిరూపణ తిరస్కరిస్తారు. అహం అనేది వేరే ఏమీ లేదు కూడా, మనస్సే, విజ్ఞానమే అహంకారం కలుగుతుంది అని వాళ్ళని బాగా అనిపిస్తారు. నేను అంటున్నది అహంకారం, అహంకారమును కూడా శ్రీగా దర్శించే ఆ ఎరుక అనే పూర్ణమైన నేను లేదా ఎరుక దివి చైతన్యం ఆమా, అది మీ యొక్క అర్థస్వరూపము అనే సందర్భంలో ఆత్మ పేర్లు దానికి పెట్టారు. అలాంటిది ఉందా లేదా చర్చా ఉందికుంటే తర్వాత ప్రశ్న ఏమొస్తుందంటే ఈ ఆత్మ కంటే భేదా పరమాత్మ ఉన్నాడా, ఆ పరమాత్మయే ఈ ఆత్మయే పరమాత్మయే అభేదమా అని తన ప్రశ్న. అక్కడ ద్వైతము అర్థం ఇవన్నీ ఉంటాయి, కానీ అసలు ఆ అనేది ఉన్నా లేనట్ట. దీంట్లో ఉన్నట్టు తెలుసునండి, ఆమెని అంగీకరిస్తే దేవుణ్ణి అంగీకరినట్లే,
ఆత్మని కనుక అంగీకరించకపోతే దేవుడు అనే ఉండడు, ఇంకా ఉంటే దేవుడు ఉన్నట్టు, లేకపోతే స్వవాదంలో పడిపోతాం. ఇంద్రియములు దేహము మనస్తుందంతే, దేవుడు దెయ్యం ఇవేం ఉండవు. అది అలా ఆ విధంగా మెటీరియలిజం అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. పాయింట్ ఈజ్ దేహము మనస్సు విలక్షణమైన ఆత్మ ఒకటి ఉందా లేద మనం చర్చ చేస్తున్నాం. ఇప్పుడు జనులు ఎలా ఉంటారని ఒక అలవాటు ప్రకారం పోతారు తప్ప దీని మీద లోతుగా విచారము చేయ. ఇప్పుడు మీరు ఏదో పూజ ఏదో చేస్తాం రోజు అలవాటం చేస్తూ ఉంటారు, ఏదో గారి దగ్గర లేకపోతే ఇంట్లోనో నేర్చుకుని మీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే చేస్తున్నారు బాగా, ఏదో విగ్రహంగమో ఏదో పెట్టుకుని అభిషేకం ఇది చేస్తున్నారు, బాగానే ఉంది, సంపువులు అవి తీసుకొచ్చి ఏదో రకమైన పద్ధతిలో చేస్తున్నారు. అయితే దేనిని పూజిస్తున్నామో తెలియక్కర్లేదా? అసలు బేసిక్ క్వశ్చన్, దేనిని పూజామో తెలుసుకోకపోతే ఈ పువ్వులన్నీ వేస్తాం, అభిషేకానన్నాం, ఇది చేశాను చేశానన్నాం, ఎవరికి? ఎవరు? దేవుడు. దేవుడు అంటే విచారం చేయాలా అక్కర్లేదా? అభినయం లేకుండా దేవుడిని ఉయ్యాలలో ఊపుతూ ఉన్నాం, అంతేనా? అంతేనా? అంతకవి అసలు దేవగాలి విచారం చేయద్దండి. కొంత తత్వాన్ని తెలిసి ప్రయత్నం చేయక్కర్లేదా? అలా దేవుడిని ఏమో పలకిలో పెట్టి ఊరేయడం, రథం మీద తిప్పేయడం, కూర్చోబెట్టి ఊపేయడం, పాటలకు పాడుతో లేకపోతే పెళ్ళిండి రెండు చేస్తూ ఉండడం, ఇంతేనా? అసలు దేవుడనే పరమ యొక్క స్వరూపం ఏమి విచారం చేయొద్దా? సో విచారాన్ని వేదాంతులు చూస్తారు. అప్పుడు ఈ విచారం అందరూ చేసేవారు. మీకు అథెంటిక్ పూర్వం చూసుకుంటే దాంట్లో కూడా సంకేత రూపం అనేక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో వాచ్యంగా డైరెక్ట్ ఆత్మ విచారాన్ని పరమతత్వాన్ని విచారాస్తూ ఉంటారు. భాగవతం విచారణాల్లో మనకు కనబడుతుంది. సో మొత్తానికి విచారము అవసరము. ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే చూడయా, దేహము మనస్సు అక్కడతో ఆఖరు, ఆత్మ అనేది ఏమీ లేదు. దానికి ఏమిటో తెలుసిన, మీరు నిద్ర పట్టుకోండి, నిద్ర దేహము విలీనమై మనస్సులో మలీనమైపోయింది. అనేది కనుక వేరే ఉంటే అది కనుక ముందుకు వచ్చి అది ఇద్దరు ఉన్నారు గదిలో, ఇద్దరు ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఇద్దరు మనుషులు ఉన్నారు, అందులో బిటాయించి మూసేయండి, ఒక్క తలుపు తెరవండి, ఆ ఇద్దరిని ఒకరితో ఒకరిని చేపట్టుకుని బయటికి లేపేసేయండి, ఇప్పుడు గదిలో ఉన్నారు, ఎవరు లేరు కదా, ఇంకెవడో ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తాడు ఇంకెవడో, బిగిన్ విత్ ఉన్నవాడిని గుర్తుపట్టి బయటికి లాగేసేసిన తర్వాత ఇంకొకడు ఉన్నాడని ఎలా చెప్తున్నావు? అలాగే స్వప్నంలో జ్ఞానము నీకు కనబడుదా? లేదు. విజ్ఞానము కనబడుట లేదు, దేహము కనబడుట లేదు. దేహము విజ్ఞానము అంటే మనస్సు, ఈ రెండింటి అతిరిక్తంగా నీకు సృష్టిలో ఏదైనా ఒక తత్వభావానికి వస్తుందా? లేదు. ఇంకా కళలోకి రండి. కళలో నీకేం అనుభవానికి ఉన్నాయి? కళ ఏమున్నది? ఆ మనస్సే స్పందిస్తుంది, కదులుతూ ఉంటుంది. ఆ మనస్సు యొక్క కథయే స్వప్న ప్రపంచముగా మనం ఉంచిస్తూ ఉంటుంది. అంటే అయిపోయింది, ఇంకా ఈ ఆత్మేది ఇంకేమీ లేదు. కాబట్టి స్వప్న విజ్ఞానము కంటముగా ఇంకా మరీ లేదు కనుక స్వప్నంలో లేని ఆత్మ జాగ్రత్త అవస్థలోకి వచ్చి కొత్తగా వచ్చి అని నువ్వు చెప్పడానికి అవకాశమే లేదు అని ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు దీంట్లో చర్చ ఇది ప్రశ్నోపనిషత్తు వచ్చింది భాష్యంలో చోట, స్వప్నంలో ఏమాయి అని మీమాంస చేశారు. అంటే చూడండి, స్వప్నంలో కనపడే ప్రపంచం అంతా కూడా మనస్సు యొక్క కదలిక ప్రమే అని అందరూ అందిస్తారు, అది అందరూ ఒప్పుకుంటారు. ఈ పురాణం వాళ్ళు నయిస్తే అందరూ ఒప్పుకుంటారు. ఈ పురాణం వాళ్ళు ఏమంటారంటే, అసలు దేవుడు వచ్చాడు, గురువు గారు వచ్చారు అంటే ఇప్పుడు ఎటు స్వప్నంలో మనసు కదలిక ఉంది, దేవుడు అని ఎక్స్ట్రాగా ఒకడు వచ్చాడు, లేకపోతే గురువు గారు యొక్క దాంట్లోకి వచ్చింది, ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళ స్వప్న విచారాన్ని కలగాపులగా పాడు చేసి పెడతారు. కాబట్టి వాళ్ళని మనం పరిగణన తీసుకోరాదు. మీరు ఒక ఫిలాసఫర్గా చించండి, స్వప్నంలో ఏమీ గలవు అంటే చూడండి, స్వప్న విజ్ఞానము గల జ్ఞానం అంటే బుద్ధి, బుద్ధి యొక్క కథలనే మీకు స్వప్న ప్రపంచస్తూ ఉంటుంది. అంత్యజ్ఞానము గలదు అంటాడు, తీయడం అనే లక్షణం ఉంటుందట. కాబట్టి స్వప్రపంచంలో విజ్ఞానము గలదు. విజ్ఞానము కంటే వ్యతిరేక ఆత్మ అనేది ఏమైనా ఉందా? లేదు. మరి నువ్వు స్వప్నంలో లేని ఆత్మని ఉందని చెప్పేసి జాగ్రత్త వరకు వచ్చి ఉందని దాంట్లో పుస్తకం ఒకటి రాసి అది చేసి అది చేసి ఈ వ్యవహారం అంతా ఎందుకు చేస్తావు?
స్వప్నంలో ఆత్మ జాగ్రత్తలో మాత్రమే వస్తుంది అని వాళ్ళ పోరు. స్వప్నే విజ్ఞాతిరేకాభావాత్ అయుక్తమితి చేత్, అంటే స్వప్నమునందు కంటే భిన్నంగా రెండవది లేదు గనుక జాగ్రత్త అవస్థలో విజ్ఞానం భిన్నంగా ఇంకో వస్తువు అని చెప్పుట యుక్తి కాదు, అయుక్తమే అర్థం. జాగ్రత్త అవస్థ విజ్ఞానము ఆత్మ అని కదా నువ్వు చెప్పు. అలాగా స్వప్నంలో లేని ఆత్మ అవస్థలో పెట్టుకొచ్చి పెట్టడం అది తెలివితేటలేకపోదు అన్నది సరికాదు. నా దీని మీద బర్ల యొక్క అభావ విభావస్య స్వంతరత్వోక్తే, అది సర్వాక్యము. అదే అంటే ఇప్పుడు భావము ఆవము అని రెండు, భావము అంటే ఉట, ఉటం అనేది ఒక తత్వము ఒక వస్తువు. ఓకే, లేకపోవడము వస్తువదా అని దీని మీద వచ్చ. లేకపోవడం అనేది వస్తువు కాదంటావా? అంటే తార్కికులు ఏమన్నా లేకపోవడం అర్థము అని లెక్క పెట్టారు. సప్త పదార్థ ఏడు పదములు భావం ఉంటుంది, ద్రవ్య గుణ కర్మ ఏదో లెక్క పెట్టి సప్త పదార్థ సమవాయ ఆవ పదార్థం అనేది ఒక పదార్థం, ఉండడం ఎలా పదమో లేకపోవడం కూడా ఇంకో పదార్థం. ఇది ఎలాంటి మాట అంటే వెలుగు ఎలా అయితే అర్థమో ఉంది అని అంటారా, చీకటి అంటారా లేదంటారా? ఉన్నప్పుడు అంటే వెళ్ళండి, వెలుగు లేకపోతే వెలుగు లేదు ఊరుకోవాలి. ఆ చీకటి ఉంది అంటున్నారు కదా, వెలుగు లేదా లేక చీకటి ఉందా ఏమిటో చెప్పండి. అంటే వెలుగు ఉంది భావము, వెలుగు లేదు అభావం, అంతే అంతే ఇంక మాట. కాబట్టి అభావం వస్తువు కాదు, కానీ వెలుగు ఉంది చీకటి ఉంది. అంటే ఇప్పుడు అభావం వస్తువు అది, చీకటి యొక్క అభావం కదా, అదివైంది ఉంది కదా అది. కాబట్టి తార్కికులు వీళ్ళు జ్ఞానవాదులు వీళ్ళు భావము నిధముగా వస్తువుగా స్వీకరించారో అభావమున వస్తువుగా స్వీకరించారు. కాబట్టి ఆత్మ లేని మాట పొసగదు. ఏమిటంటే దీనికి దానికి కానీ మాకైతే ఏమీ రాలేదు, మరి అంచేతనే దాన్ని సమాఖ్యం అన్నారు. వివరణ మీకు ఆ విషయం తెలుస్తుంది, వివరించుద్దాం. భవత ఏవత స్వప్నే ఘటాజ్ఞానస్య భావతత్వం అభ్యుపగతం. ఇప్పుడు స్వప్నంలో ఘట విజ్ఞానం, ఘటం స్వప్నంలో ఘటం ఉన్నది. ఏమంటే స్వప్నంలో ఘటం ఉందంటే అర్థం ఘట విజ్ఞానమే, ఘటం అంటే జ్ఞానమే ఉంది. స్వప్నంలో ఏముంది? నేను కొండలేను, కొండలేనంటే కొండ ఉందా లేకపోతే యొక్క విజ్ఞానం ఉన్నట్ట? కొండ విజ్ఞానమే, విజ్ఞానమే ఉంటుంది, ఘటం ఉంటుంది. స్వప్నంలో ఘట స్వప్నంలో చూశాడు అనుకోండి, స్వప్నంలో నాడీ ఉంటుంది, అలా స్వప్నం చూస్తాడు. ఆ ఘటన దాంట్లో ఎట్టుంది పట్టదు కదా, పట్టిస్తే తెల్లారి వీడిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. కాబట్టి స్వప్నంలో ఘటం ఉండదు, ఘట విజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఘట విజ్ఞానమే సత్యం అని విజ్ఞానవాది. కాబట్టి స్వప్నంలోని ఘట విజ్ఞానం ఉన్నదియా లేనిది? ఉన్నది, ఉన్నది. విజ్ఞానవాదులు అలా స్వీకరిస్తారు. కాబట్టి సో కాబట్టి ఘటజ్ఞానస్య భావభూతత్వ్యుపగతం, అది విజ్ఞానము. స్వప్నం ఉన్నది, ఇప్పుడు స్వప్నంలో మనస్సు ఉందన్నది, మనస్సు ఉంది కదండి. ఉందంటే ఏ రూపంగా ఉంది? ఏ స్వప్న ప్రపన్నదో ఆ రూపంగా మనలదు. కాబట్టి ఘటము మొదలైన వాటి యొక్క విజ్ఞానము స్వప్నము ఉన్నది అని స్వీకరించారు. తదభ్యం తద్వ్యతిరేకేణ ఘట్యభావ ఉచే. ఇప్పుడు ఘటము ఘటభావము ఏమండి, ఘటం అంటే కుండ, కుండ లేకుట. ఇప్పుడు స్వంలో అనగానేమి? ఘట విజ్ఞానం. కాబట్టి ఘట విజ్ఞానము భావము ఉన్నది, జ్ఞానము భావము అని వర్గీకరించాడు. స్వచ్చి ఘట లేకుండుట, లేదంటే ఘటం లేదు, ఘటము లేకుండుట యొక్క అభావాన్ని వర్గీకరించినాడు. లేదు కదా ఘటం, సో కాబట్టి ఘటము అభావాన్ని స్వీకరించాడు. ఘటము యొక్క అభావము ఘట విజ్ఞానము, అంటే ఘటము అనగా ఘట విజ్ఞానమే, దానికి ఆపోజిట్ తద్వ్యతిరేకే ఘట విజ్ఞానం కంటే భిన్నంగా ఘట అభావాన్ని స్వీకరించినాడు. సహా విజ్ఞానో ఘటాదిహి, ఇది అభావ
यदि भाव स्यात् उभयथापि घटादि विज्ञानस्य भूतत्वं అభ్యుపగతవాం. ఏమంటే విశ్వంలో ఘటజ్ఞానము గలదు, ఘట విజ్ఞానము కంటే వ్యతిరిక్తము అంటే సపరేట్గా ఘట ఉందంటావా లేదంటావా? స్వప్నంలో, స్వప్నంలో అలాంటి జాగ్రత్తలోకి రండి, జాగ్రత్తలో విజ్ఞానము గలదు, ఘట విజ్ఞానము కంటే భిన్నంగా బయట ఘట ఉందంటావా లేదంటావా? అంటే లేదని అంటాము. ఘటం అనేది బయట ఏమీ లేదు, విజ్ఞానం కంటే వ్యతిరిక్తము ఘటము వేరే లేదు అని ఒక ఉంది. ఇంకో పక్షం ఘటం బయట ఉంది, ఘట విజ్ఞానం లోపల ఉంది, ఒక పక్షం. ఇవన్నీ మనం చూసాం. ఇంకో పక్షం ఏమిటి? బయట ఘటం అంటూ ఏం లేదు, ఉన్నది ఉన్నది ఘట విజ్ఞానమే. కాబట్టి ఘట విజ్ఞానము వ్యతిరిక్త ఘటము లేదు అని ఇంకో పక్షం. ఏ పక్షాన్ని అందించినా ఘట విజ్ఞానమైతే ఉంది, బయట ఘటది అన్నప్పుడు ఘట విజ్ఞానము ఉంది, బయట ఘటము లేదను ఘట విజ్ఞానము. కాబట్టి పక్షమైనా ఘట విజ్ఞానమైతే ఖాయంగా అదే మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఉభయథా అపి రెండు పక్షాలుగా కూడా ఘటము యొక్క విజ్ఞానమై భావము ఉన్నది అని మీరు గ్రహించారు. నత తత్ నివర్తం శక్యతే నివర్తక న్యాయవాత్. అది ఘటం నిరాకరించవచ్చు, ఘటం నిరాకరించి ఘటము ఉంది ఎలా నీ ఘటనది అని ఎలా తెలిసిందా? తెలిసింది, తెలిసింది, తెలిసినప్పుడే ఉన్నదంటున్నా, తెలియకుండా ఉన్న అనలేవు కదా. ఈ ఘట విజ్ఞానము కంటే విముగా ఘటము లేదు. కాబట్టి ఘట విజ్ఞానం ఆలంబనంగా చేసుకుని దాన్ని నిరాకరించారు. ఏమండి, విజ్ఞానాన్ని నిరాకరించకూడదు. ఎవరి జ్ఞానవాదులకి ఘట విజ్ఞానం నిరాకరించడం కుదరదు. ఎందుకంటే ఘట విజ్ఞానం నిరాకరించాలంటే మరొక దాన్ని ఆనందంగా చేసుకుని దీన్ని నిరాకరించాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఘటానమును నిరాకరించుట నిరాకరించేందుకు తన న్యాయము అంటే యుక్తి లేదు. మీరు పట్టండి, ఇది అప్పుడే చాలేదు, ఇది చెట్టుంది, ఓపిక పట్టండి. లెటర్స్ ఏతేనా సర్వస్య శూన్య ప్రత్యుక్త. కాబట్టి శూన్యవాదాన్ని తెరసినట్లయినది. అంటే శూన్యాన్ని అంగీకరించాలే ఘట విజ్ఞానము కూడా అని చెప్పాల్సి ఉంటుంది. ఘట విజ్ఞానము లేదు లేదు ఘట విజ్ఞానమే ఉంది అంటే విజ్ఞానవాదము నిలబడి ఘట విజ్ఞానము శూన్యమే ఉన్నది. శూన్యాన్ని పట్టుకుని జ్ఞానాన్ని తిరస్కరించాలి. ఆ శూన్యాన్ని పట్టుకోవడం శూన్యం అంటే ఉంటే కదా. కాబట్టి ఇతరము ఒక ఆలంబన లేకుండా ఘటనాన్ని నిరాకరించటం వరదు. కాబట్టి ఇతరం అనేది ఘట విజ్ఞానం సంభవం కాదు, ఎందుకంటే శూన్యం అని చెప్పాల్సి ఉంది. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ శూన్యవాదాన్ని మనం తిరస్కరించలేనది. ప్రత్యగాత్మగ్రహతాచ ఆహా అహం ఇది మీమాకపక్ష ప్రత్యహ. ఓపిక్గా దీన్ని సెటిల్ చేద్దాం. మీరు పనిచేయండి, తెలుగు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. భావము అభావం కంటే భిన్నమైన వస్తువు అని విజ్ఞానవాది కరించినాడు. భావేరు అభావము అని స్వీకరించి విజ్ఞానవాది. కనుక విజ్ఞానము కంటే వేరుగా వస్తువు శూన్యమనుట కాదు. విజ్ఞానము భావము అభావము భావము భిన్ను అని స్వీకరించిన తర్వాత ఇంకా శూన్యావు లేదు. లేదా బాహ్య వస్తుభావమనే స్వీకారం నుండి కూడా విజ్ఞానము కంటే భిన్న భావమును స్థాపించును. చూద్దాం. బాహ్య వస్తు లేదు విజ్ఞానమే అని భావిస్తారు కనుక బాహ్యం అనేది లేదని ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు జ్ఞానము కంటే భిన్న భావమును ఆ బేసిస్ స్థాపించవచ్చును అన్నారు. చూద్దాం, కొంచెం జాగ్రత్తగా వినండి. శూన్యమునందు ఘట విజ్ఞానము భావము అంటే అది అని నీవే గ్రహించావు కదా. ఎవరు? విజ్ఞానవాది. స్వప్నంలో ఘట విజ్ఞానము ఉన్నది అని ఉన్నాడు కదా, విజ్ఞానం ఉంది కదా స్వప్నంలో, నువ్వు స్వీకరవు. అట్టి భావమును స్వీకరించి ఆ ఘటాజ్ఞానము కంటే భిన్నముగా ఘటాది ఆవము లేనిదని నీవు చెప్తావు. అంటే ఇప్పుడు విజ్ఞానవాది దేని ఒప్పుకుంటున్నాడు? విజ్ఞానము ఉన్న ఒప్పుకుంటున్నాడు. ఘట విజ్ఞానమే వ్యతిరిక్తముగా ఉంది అంటాడా? ఒప్పుకోడు. అంటే నువ్వు ఘటజ్ఞానము భావముని స్వీకరించి ఘట విజ్ఞానము కంటే భిన్న ఘటాది భావము అని అనడు. ఘట విజ్ఞానము కంటే భిన్న ఘటాది అభావం అని చెప్తాడు. ఓకే, ఇది ఘట విజ్ఞానవాది.
ఇక్కడ కిట్ అంటే ఘట విజ్ఞానే ఉన్నది, ఘటము లేదు. వాడు చెప్తాడు కదా, ఘట విజ్ఞానమే ఉన్నది ఘటము లేని చెప్పడంలో నాకు ఇప్పుడు దొరికి తెలుగులో దీన్ని పరిష్కారం చేసడం అయినది. లేకపోతే పరిష్కారం లేకపోతే దొరకవు వీటికి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే బృహదారణ్యకోవత్తుని చాలా విరివిగా చదివేయండి. అది చదివి వాళ్ళకి తెలుస్తుంది, రే ఏమో ఉంది ఇది, మనకు అన్ని పరిష్కారాలను చూపిస్తుంది అని ఒక తెలుస్తుంది. ఎవరు చదవలేదనుకోండి, రే ఒక మంచి పుస్తకం ఉందనిస్తుంది. చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న కిటుకు నేను తెలిసి పెట్టాను, ఇంతగా పట్టుకోవాలి. అండి ఘట విజ్ఞానము ఉంది, ఘట విజ్ఞానము కంటే భిన్న ఘటము లేదు. అవునా అండి? ఇప్పుడు ఘట విజ్ఞానం అంటే ఏమిటి? ఘటాకారముగా ఉన్న విజ్ఞానము, ఘటాకారముగా విజ్ఞానమే ఘట విజ్ఞానం. ఏమండి ఘటం అంటే ఏమిటండి? మీరు విజ్ఞానవాదిని అడిగితే ఉంటాడో తెలుసునా, అంటే ఘటారమును పొందిన విజ్ఞానం ఇంక వేరే ఏమీ కాదు, అదే ఘటము. కాబట్టి వాళ్ళని అడిగా మనం ఘటం అనగాని ఘటాకారమున విజ్ఞానమే. ఘటాకారమును పొందిన విజ్ఞానం ఉందంటావా లేదంటావా? ఉంది. మరి ఘటం లేదని ఎందుకంటే ఘటం అంటే ఘటాజ్ఞానమే కదా, ఘటాకార విజ్ఞానం ఉందా? ఉంది. మరి ఘటం లేదట, ఉంది ఉంది కదా. ఎందుకంటే ఘటాకార విజ్ఞానమే కాబట్టి ఉంది కదా. ఇప్పుడు హీరో సినిమా తెర హీరో అంటే హీరో యొక్క ఒకే హీరో అని పేరు. హీరో యొక్క బొమ్మ లేదా ఉంది, హీరో బొమ్మకే హీరో అని, కాబట్టి హీరో ఉన్నాడంటారు కదా, ఉన్నాడండి. కాబట్టి లేదు వెళ్ళంటాం. దీనిలో నేను రాశాను చూడండి, అట్టి భావమును స్మరించి అంటే ఘటన యొక్క భావమును స్వీకరి ఆ ఘటాది విద్య కంటే భిన్నముగా ఘట అభావము అని చెప్తావు. ఓకే, బ్రాకెట్లో ఘట విజ్ఞాన రూపమే అంటే ఏమిటి? విజ్ఞానమే అది విజ్ఞాన రూపమే. విజ్ఞాన భావము అయినప్పుడు ఘటము అభావం ఎట్లాగును అయిందండి? మరి అదే శంకర భాష్యాన్ని అర్థం కష్టం. అంచేతనే శంకరులు అనర్శనిక చక్రవర్తి అని అన్నారు. ఇప్పుడు చూడండి వాక్యం ఏమిటే, అభావపి భావస్య వస్తువత్వోపత్తే. వాడు అభావము కంటే భిన్నముగా భావ వస్తు వేరే వస్తువును ఒప్పుకుని భవదేవ తావత్ స్వప్నే ఘటాది విజ్ఞానస్య భౌతత్వం అభ్యుపగతం. స్వప్నంలో ఘటము ఉన్నది, ఘటనకే స్వప్నం, ఘట స్వప్నంలో చూశాడు వీడు అంటే ఘట విజ్ఞానము ఉన్నది. ఆ ఉన్న ఘట విజ్ఞానము అమా భావమా భావము ఏమండి? తదు అభ్యుపగమ్య అంటే ఘట విజ్ఞానం యొక్క మనం స్వీకరించి వ్యతిరేకైన ఘటాద్యభావచ్యతే భిన్నంగా అంటే ఘట విజ్ఞాన భిన్నముగా ఘటాభేవు అని నువ్వు చెప్తున్నావు. సో సహా విద్విషయో ఘటాదిహి ఏది అభావో ఏది వా. సో విజ్ఞానములో విషయే ఆ ఘటాది వాడు వాడి దోషం మీకు అర్థమైంది కదా, వాడి విజ్ఞానం యొక్క దోషం మీకు అర్థమైంది కదా. వాడు ఏమంటున్నాడు, ఘట విజ్ఞానము భావం అని అంటాడు. ఘట విజ్ఞానము ఘట ఘటం మాట ఏమిటి? ఘటము ఘట విజ్ఞానం భిన్నముగా లేనే లేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఘట అన్నమాట ఘట విజ్ఞానానికే పేరయ్యా, ఘట విజ్ఞాన ఘటము. ఘట విజ్ఞానం అంటావా లేదంటే ఉంది, మరి ఏదో ఉన్నట్టు అయింది, ఘటము ఉన్నట్టు అయింది. ఇప్పుడు ఘట విజ్ఞానము కంటే భిన్నముగా ఘటం అనేది ఏదీ లేదు, ఉన్నది జ్ఞానమే. ఇప్పుడు విజ్ఞానమునకే ఘట వ్యవహారము కాబట్టి ఘటానమునకే ఘటము అని భారమైనప్పుడు ఘట విజ్ఞానము భావమైనప్పుడు ఘటము కూడా రూపం అవుతుంది. అది అదే ముందుకు వెళ్ళ విజ్ఞానములో విషయే ఆ ఘటాది ఆ ఘటాది అభావమే ఎగుగాక లేదా భావముగాక. పోలే ఏదో ఒక పక్షంలో అది అభావము అని రెండు కదా అవని. ఈ వృక్షములలో కూడా ఘటాది విజ్ఞానము భావనని విజ్ఞానవాది స్వించును. విజ్ఞానవాదికి విజ్ఞానం ఎప్పుడూ భావమే. బ్రాకెట్లో విజ్ఞా భావమైనప్పుడు దాని రూపమును నిర్ణయించే ఘటాదికి ఎంత భావత్వం పాదు. ఇప్పుడు విజ్ఞానము భావమా భావం ఏమండి? విజ్ఞానము ఘట విజ్ఞానం పట విజ్ఞానము అని మూడు తీసుకోండి. జ్ఞానము అంటే మనస్సు. భావమా భావమా భావము, ఘట విజ్ఞా భావమా భావము, పఠనము భావము. ఏమంటే ఘట విజ్ఞానం పఠనం ఇవన్నీ భావమైనవు. విజ్ఞానము ఘట విజ్ఞానము వేరు విజ్ఞానము వేరు అనితో అన్ని భావములైనప్పుడు దానికి పటానికి ఎంతో భావత్వం లేకుండా ఎక్కడుందండి? సపోజ్ ఘట పటానికి భావత్వం అనుకోండి, అప్పుడు విజ్ఞానం ఘట విజ్ఞానం పట విజ్ఞానం అన్నీ సేమ్ అవ్వద్దు.
అవన్నీ సేమేగా కాబట్టి ఎంతో భావత్వాన్ని గడపడానికి నువ్వు అంగీకరించదు. ఆ ఘటాది విజ్ఞానము మమ్మని అంగీకరించిన విషయం కాదనుట శక్యము కాదు. ఎప్పుడైతే ఘట విజ్ఞానానికి భావాన్ని స్వీకరిస్తే ఘటానికి కూడా భావం వచ్చేస్తోంది, అది కాదు. కాబట్టి దీని ఏం చేయాలి, ఘట విజ్ఞాన భావత్వాన్ని తిరస్కరించడానికి తేలికవుతుంది, నువ్వు అనడానికి వీర్లేదు. నువ్వు ఘట విజ్ఞానానికి భావాన్ని స్వీకరించకపోతే నీ విజ్ఞానవాద పక్షం ఎగిరి శూన్యంలో పడుతుంది. వాళ్ళు శూన్యమని ఒప్పుకోరు. అంచేతనే శివాది ఏమన్నాడంటే, చూడరా నువ్వు ఉత్తరాము ఘటము అభమని చెప్పి ఘటవినమును భావముగా చెప్పడం పొసగదురా బాబు. అది ఘటరాము అభావమైన ఘట విజ్ఞానం భావం నువ్వు చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఎంత ఘట విజ్ఞానం అయితే ఎంతో కొంత భావం ఘటానికి తప్పదు. ఘటము సుఖ అభావం అయితే ఘటన కూడా అభావంలో గడిపోతుంది. అంచేత మా సిద్ధాంతమే కదంటారు శూన్యవాదులు. అర్థమైందండి, కొంచెం ఓపిక పట్టండి. మరి తప్పదు ఈ పారాగ్రాఫ్ అయిపోతే తేలికవుతుంది. ఆ ఘటాది భావమని అంగీకరించే విషయమును కాదనట శక్యపడే మేము ఘట విజ్ఞానం భావండి అని మాట మార్చలేడు. ఎందుకంటే ఆ విధముగా ఘటాది విజ్ఞానము భావం కాదనుటకు తగ్గి కూడా లేదు. విజ్ఞానము భావము అన్నటకు యుక్తే ఉన్నాడు. ఘటాన్ని చూశాడు కదా స్వప్నంలో, ఘటం లేదని చెప్పొచ్చు కానీ ఘటనము లేదని చెప్పడానికి వీలేదు. ఏమంటే స్వప్న ప్రపంచ మిథ్య తప్ప స్వప్నము చూశారు అనే మిథ్య కాదు. మీరు చూసిన వాస్తవం చూశారో అది మిథ్య. ఏమంటే ఓకే, విజ్ఞాన భావము కనుక దానిని ప్రకాశిస్తూ దానికంటే విషణమైన ఆత్మజ్ఞ సిద్ధించును. ఇప్పుడు విజ్ఞానము భావమైన విజ్ఞాన భావం అంటే ఎప్పుడు భావం సిద్ధించాలి అంటే సిద్ధించాలి. అసలు ఘట విజ్ఞానము భిన్నముగా ఘటము లేదు. ఘట విజ్ఞాన ఘటముగా వ్యవహరించబడుతుంది. ఏది జ్ఞానము కంటే భిన్నముగా లేదు. ఘటము అవము, ఘట విజ్ఞానమే భావము అన్నావు కదా. ఘటము అభావము, జ్ఞానమే భావము. ఘట విజ్ఞానము ఉంది అని కదా నువ్వు అన్నది. అంటే విజ్ఞానము ఉన్నది, విజ్ఞానం ఉన్నది అని సిద్ధించాలి. ఆత్మచైతన్యం ఉండి తీరాలి. ఆర్గ్యుమెంటే నీ అంటే ఏమిటి, ఉన్నది అనాలంటే విజ్ఞానము ఉండాలి అని నువ్వు చెప్పామంటే, అదేవిధంగా జ్ఞానము ఉన్నది అనాలంటే చైతన్యము ఉంది. విజ్ఞాన భావము కనుక దాన్ని నిశింపజేస్తూ దానికంటే నమైన ఆత్మజ్యోతి సిద్ధము. దీనిచే అంటే అర్థం ఏమిటి, జ్ఞానజ్ఞేయము నిరాకరించుట సమము కాదు అనే నిర్ణముచే. ఎప్పుడు కూడా జ్ఞేయమును నిరాకరిస్తాం. జ్ఞేయం అంటే ఘటం, దాన్ని నిరాకరిస్తాం. జ్ఞానాన్ని నిరాకరించము. జ్ఞానం ఉన్నది అంటే విజ్ఞానము ఉన్నది. జ్ఞానము ఉన్నది అంటే ఆ విజ్ఞానమును ప్రకాశింపజేసే చేయము ఉండి తీరాలి. సర్వశూన్యము అనే మాధ్యమిక శూన్యవాదం వచ్చిపుచ్చబడినది. దీని శూన్యవాదాన్ని తిరస్కరించిన ఇంతేగా అంటే స్వప్నంలో విజ్ఞానము ఉన్నది అని అన్నావో దిజ్ఞం సిద్ధించదు. ఎందుకంటే స్వప్నంలో ఉన్న విజ్ఞాన ప్రకాశింపజేసేటువంటి ఆత్మచైతన్యము ఉండాలి. ఇంతేగాక అంతరతమము ఆత్మనే నువ్వు అనే రూపములోను అనే మీషకుల వాదము కూడా నిరించబడినది. మాంసకులు ఏమన్నారంటే ఆత్మయే జ్ఞానము ఏ జ్ఞేయము అని చెప్పారు. వాళ్ళు ఎలా ఆత్మకర్తకి ఎలా తెలిసింది, ఆత్మకర్తని తెలియదు కదా. ఆత్మ ఎందు కర్తృత్వము తెలియాలి. ఆత్మ ఎందు కర్తృత్వం తెలియాలి అంటే ఆత్మ తనదలి కర్తృత్వమును తెలుసుకును అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు కర్తృత్వము తెలుస్తోందా, తెలియలేదు అన్నారనుకోండి, కర్తృ సిద్ధించదు. కర్తృత్వం తెలియట లేదు అంటే కర్తృత్వం సిద్ధించదు. కర్తృత్వం తెలుస్తుంది అన్నారనుకోండి, అయితే ఆత్మ ఎందు సిద్ధించదు. ఎందుకంటే ఏది తెలుందో అది తెలుసు ఆత్మ కంటే ఉంటుంది. కర్తృత్వము తెలుస్తూ తెలియటలేదా, కర్మ తెలియట లేదు అంటే కర్మం సిద్ధించదు. అలాంటి కర్తృత్వం తెలుస్తుంది అంటే ఆత్మయందు కర్మము సిద్ధించదు. ఇది వేదాంతుల యొక్క నిర్ణయం మీద మీమాంసకులు అన్నారు. అలా కాదండి, వేదాంతకులు ఏమంటారు, బుద్ధి కర్తృత్వం అంటారు. తెలుసు కనుక బుద్ధితో ఉంది, కర్తృత్వం తెలుసు కాబట్టి ఇప్పుడు కర్తృత్వం ఏంటి, బుద్ధి ఎందు తెర తెలుస్తోంది, తెలుస్తోంది ఇప్పుడు తిరుమల ఉంది, తెర మీద ఉంది. అలాగే బుద్ధి పడుతోంది, కర్తృత్వం పడుతోంది కాబట్టి కర్తృత్వం బుద్ధి ఎందు గలదు. అది నిర్ణయం. ఆ కర్త అంటారు వాళ్ళు. వాళ్ళు మేము ఆత్మకర్త
ఆత్మయందలి తత్వాన్ని తెలుసుకునేది ఆత్మయే తెలుసుకుంటుంది. ఎలా ఉంటుంది? ఆత్మ తన యందలి తత్వాన్ని తెలుసుకుంటుంటే తెలుసుకునేది అదే, తెలియబడేది ఆత్మయే. అది అది అలా ఉండదు. మా నాన్నగారు దృష్టాంతం చెప్పారు, నువ్వు నీ నేను ఇంతకుముందు నువ్వు నీ పైకి కూర్చోగలవా. నేను అడిగాను, ఏం పోనీ జ్ఞాతాజ్ఞేయం ఒకటకూడదు అంటే అలా వదరా, ఏం పిచ్చి ప్రశ్న. నువ్వు నీ భుజం ఎక్కువ కలుగుతావా, కూర్చోదా. కాబట్టి జ్ఞాతాజ్ఞేయుడు అవ్వదు. కాబట్టి ఈచలో ఏం చేశారంటే, విజ్ఞానం తప్ప ఇతరము ఏది, విజ్ఞానం లేదు అనే శూన్యవాద తిరస్కరించి విజ్ఞానముది అని చెప్పి ఆ విజ్ఞానాన్ని ప్రకాశింపజేసి చైతన్యము కలదు ఏమండే అని పనిలో పనిగా మీమాంసకులు ఆత్మయంతృత్వాన్ని ఆరోపించి మాట మాటను కూడా చూపుచ్చినారు. ఇక ఇంకొక అబ్జెక్షన్ మిగిలిపోయిందని చెప్పేస్తే సరిపడుతుంది. ఉక్తం సాలోకః అన్యశ్చ అన్యశ్చ ఘటోతే ఇతి తసత్ అంతరే అపి సహవ అయం ఘటః ఇతి ప్రత్యభిజ్ఞాత్. అది జ్ఞానవాది ఏమన్నాడంటే, ఘటము అనేది జ్ఞానము కంటే భిన్నముది లేదు, విజ్ఞము క్షణికము. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. విజ్ఞానము కము విజ్ఞానము కంటముగా ఏది ఏది అని ఇక్కడ దృష్టాంతంలో ఘటం ఉంటున్నాం. బయటం అనేది మీకు కలుసుగా ఘటం కనపడుతోంది, స్థిరంగా ఘటం ఇది ఘటము అని స్థిరంగా కనపడు కదా. ఘటం స్థిరముగా కనపడుతోందంటే ఘటజ్ఞానము స్థిరముగా అయిపోయి అల్లయినా ఎడవాలి. విజ్ఞానము ఘట భిన్నముగా లేదు అని చెప్పిన ఘట విజ్ఞానము స్థిరముగా ఉన్నది అని చెప్పాలి కదా. మరి ఘటం అసలు ఉంది కదా, అంటే విజ్ఞానము క్షణికం. ఏమంటే ఘట విజ్ఞానం క్షణికమైనప్పుడు ఘటము స్థిరంగా ఉంది. ఘటం కూడా ఘటము మళ్ళీ నో గ్యాప్ మళ్ళీ ఘటము గ్యాప్ ఘటము గ్యాప్ గ్యాప్ అలా ఉండాలి. అలా ఏమంటే ఇది ఎలా, ఇప్పుడు దీపం అర్పేశారనుకోండి, ఘటము లేదు, దీపం వెలిగించారు. ఇప్పుడు ఏ ఘటము, దీపము కూడిన ఘటము. దీపం అర్పేశారు, ఘటము లేదు, మళ్ళీ దీపం వేశారు, దీపంతో కూడి కాంతితో ఘటము అలా వచ్చి ఇంతకు ముందు లేని ఘటము కాంతి రాగానే కాంతితో కూడినము పుట్టినది. కాంతితో కూడిన ఘటం అంతకుముందు లేదు కదా, లేదు అంటే పుట్టినట్టు లెక్క. కాబట్టి ఘటము లేదు, కాంతితో కూడిన ఘటం పుట్టినది, ఘటము లేదు తో కూడిన ఘటము పుట్టి అలాగే కాంతి స్థానంలో విజ్ఞానమే. ఘటము లేదు, ఘట విజ్ఞానం పుట్టినది, మళ్ళీ లేదు ఆ విజ్ఞానం కాంతి ఎలాగో విజ్ఞానం క్షణికం బ్లీప్ బ్లీప్ లాగా. ఘటము లేదు, విజ్ఞానము పుట్టినది, మళ్ళీ ఘటము లేదు, విజ్ఞానం పోయింది కదా క్షణికం. ఘటము విజ్ఞానం ఎప్పుడైతే పోయిందో లేదు, ఇంకా మళ్ళీ ఘట విజ్ఞానము పుట్టింది, ఘటము లేదు, విజ్ఞానము పుట్టినది. అర్థమేమిటి? ఘట విజ్ఞానము కలిగిన కొత్తగా ఘటము పుడుతుంది. ఏమండి విజ్ఞానం క్షణికం కదండి, మళ్ళీ చెప్తా చూడండి, మళ్ళీ దీన్ని రీఆర్గనైజ్ చెప్తా. ఘట విజ్ఞానం భిన్నముగా ఘటం అనేది లేదు, ఫస్ట్ స్టేట్. ఓకే, ఘటానము స్థిరమా క్షణిక, ఘట విజ్ఞానము క్షణికము అంటే ఘట విజ్ఞానము అదే ఘటము. ఘట విజ్ఞానం కంటే ఘటం వేరే ఏమీ లేదు, ఘటమే ఘటం. ఘట విజ్ఞానం అదే ఘటము, మళ్ళీ ఘట విజ్ఞానము అదే ఘటము పోయింది, విజ్ఞానము అదే ఘటం పోయింది. మరి ఘట విజ్ఞానం అలా పోతుంటే కొత్త 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 జ్ఞానం కలుగుతుంది అన్నమాట. మళ్ళీ వచ్చిందంటే ఏమిటి, ఇప్పుడు ఇంతకు ముందరలో ఘట విజ్ఞానము ఉంది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్లో ఘట విజ్ఞానము వచ్చి పోయింది. ఈ ఘట విజ్ఞానము వచ్చిన జ్ఞానము కొత్తదా పాతదా? కొత్తది, కొత్త ఘట విజ్ఞానం కదండి. పాత ఘట విజ్ఞానం ఎక్కడ ఉంది? అది పోయిందిగా. పాత ఘట విజ్ఞానమే వచ్చుకోండి, ఇంకా క్షణికం ఏమిటి? ఇది ఉంది ఉంది వచ్చి అది క్షణికం ఉంది. క్షణికం అంటే ఘట పోయింది, మళ్ళీ ఘట విజ్ఞానంటే కొత్త జ్ఞానం వచ్చింది. కాబట్టి కొత్త 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 జ్ఞానములు అలా వచ్చి అవే స్థిరముగా ఉన్నదనే అభిప్రాయాన్ని కలుగజేయాలి అని ఇది ఫ్రీక్వెన్సీ సిద్ధాంతాలు. దీన్ని ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీలో కొత్తదే వస్తూ ఉంటుంది, ఎప్పుడు వచ్చిందే వస్తూ ఉంటుంది. టింగ్ 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 ఐదులు వచ్చాయి, ఒకసారి ఐదు టింగులు వచ్చాయి, సెకండ్లో ఐదు టింగులు ఇంట్లో పేచి ఒకలో ఐదు టింగులు వచ్చాయి. అయితే ఒక సెకండ్కే టింగ్ ఐదు సార్లు వచ్చింది, మీరు అలా
అంటే వాళ్ళు ఎవరైనా చూడు మొదటి టింగ్ ఆ టింగ్ లేదా పోయింది మళ్ళీ టింగ్ వచ్చింది ఇప్పుడు మొదటి టింగే మళ్ళీ సార్ రాలేదు మొదటి పోయి మళ్ళీ టింగ్ వచ్చినది పోయి కొత్త టింగ్ వచ్చింది అది సిద్ధం ఘట విజ్ఞానము పోయి కొత్త ఘట అలా వస్తూ ఉంటుంది అని వాళ్ళు అన్నారు అది తప్పు ఆ మాట తప్పు అంటున్నారు భాష్యం చూడండి ఎందుకంటే నేను ఘటాన్ని చూశాను ఇంతకుముందు నేను చూసిన ఘటింది మళ్ళీ కొత్త ఘటాన్ని మళ్ళీ ఆ ఘటంది ఇంకో కొత్త ఘటాన్ని చూశాను ఆ ఘటం ఇంకో కొత్త ఘటాన్ని చూస్తున్నాను అని మీకు అనుభవంగా ఉందా 5 నిమిషాల క్రితం చూసిన ఘటన మళ్ళీ చూస్తున్నాను అనుభవం కలుగుతుందా ఇంతకుముందున ఘటాన్నే మళ్ళీ చూస్తున్నాను అనే అనుభవం కలుగుతోంది కాబట్టి క్షణంలోనూ కొత్త కొత్త ఘటానములు పుడతాయి అనే పోసాగదు ఎందుకంటే చెప్పండి అనుభవము గీటురాయి అనుభవంలో అది కొవాలి అనుభవంలో ఉంటే అది దాన్ని కాదనడానికి వీరలేదు దీని మీద మోడీ గారు అంటే చెప్పారు ఎవరు గుజరాత్ మోడీ ఇంత చేశాడు అనిసాడు అనేది కల్పన కూడా ప్రచారం తప్ప వేరే కాదు అని ఆయన మీద నింద వేశారు అంటే గారు చూడండి నేను ఢిల్లీ లేకపోతే వెళ్ళి గుజరాత్లో ఇంత చేశాను అని చెప్తే బెంగాల్ ప్రజలు నమ్మకపోవచ్చు అది తప్పవచ్చు ఎందుకంటే బెంగాల్ ప్రజలకు ఇచ్చే అవకాశం లేదు నేను గుజరాత్ వెళ్ళి గుజరాత్ ఇంత చేశాను అంత చేస్తుంటే గుజరాత్ నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇన్ని మాటలు ఉండవు ఎందుకంటే వాళ్ళకుండా కనపడుతూ ఉంటుంది గుజరాత్లో 24 గంటల ఎలక్ట్రిసిటీని ఇచ్చాను అని బెంగాల్ చెప్పాడు అనుకోండి తప్పవచ్చు గుజరాత్ వెళ్ళి అహ్మదాబాద్లో 24 గంటల సిటీ నేను ఇచ్చాను అని ఏం చెప్పాడు అనుకోండి అందరూ చీకట్లో కూర్చుని ఉన్నారండి సపోజ్ అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఏడా అబద్ధాలు చెప్పేస్తున్నాడు అని అనుకో కాదండి వాళ్ళు అలా అనుకోలేదంటారు ఆయన చెప్పింది సత్యమా కదా కాబట్టి అహోవం అనేది గీటురాయి కాబట్టి చెప్పండి చూసిన ఘట చూస్తున్నట్టు మీకు అనుభవం లేకపోతే కొత్త ఘటాలని చూసిన అనుభవం ఉన్నదా చూసిన దాన్ని చూస్తుగా మీకు అనుభవము ఉన్నది కాబట్టి క్షణిక విజ్ఞానము పోస్తూ చదువుతున్నాను ఇంకోసారి సంస్కృతంలో క్షణాంతరే అపి స ఏవ అయం ఘట ఇది ప్రత్యభిజ్ఞాత్ ప్రత్యభిజ్ఞానం ముందు చూసిన దాన్ని అదే అని గుర్తుట దాన్ని విజ్ఞానము అంటారు జ్ఞాన శాకుంతలం పేర అభిజ్ఞానం అంటూ ఓకే తెలుగులో ఉందో ఒకసారి చదువుతుంది కాంతితో కూడి కొత్త ఘటము చూడును ఇప్పుడు ఘట కలగాలంటే ఘటం ఒక్కటి పడదు వెలుగు ఉండాలి వెలుగు లేకపోతే విజ్ఞానం కలగదు కాబట్టి ఇప్పుడు ఘట విజ్ఞానం ఎన్ని అంశాలు ఉన్నాయి ఘటది ఆలోకము విజ్ఞాన భిన్నంగా ఏదీ లేదు అని వాడు అంటాడు అంటే విజ్ఞానం కంటే భిన్నంగా లేదు ఆలోకము లేదు అది కాదురా ప్రతి కనపడుతోంది కదా వెలుగుతున్న ఘటం ఉంది కదా అంటే వెలుగుతో కొత్త ఘటం ఉంటుంది ఎందుకంటే మనము క్షణికము అని వాడు అంటాడు అని విజ్ఞానవాది చెప్పిన ఏది గలదో అది తప్పు ఎందుకంటే మరణమునందు కూడా అదే ఘటము అనే విజ్ఞ అంటే వింటుట మనకు అనుభవం ఉన్నది మళ్ళీ పూర్వం దీని మీదే ప్రత్యజ్ఞానాన్ని ఒప్పుటే క్షణికత్వం సిద్ధి ప్రత్యభిజ్ఞానాన్ని పుచ్చుతే క్షణికత్వం సిద్ధిస్తుంది క్షణికత్వం కావాలి క్షణికత్వం సాక్షండి క్షణికత్వం అని ఎప్పుడైతే మీరు అన్న ఫ్రీక్వెన్సీ అనే మాట క్షణము అంటే ఒక సెకండ్ సార్లు ఫ్రీక్వెన్సీ ఈ మానవ దేశంలో ఫ్రీక్వెన్సీ అనే మాటని ప్రయోగించాడు బౌద్ధులు విజ్ఞానం ఫిజిక్స్లో ఫ్రీక్వెన్సీ అనేది తర్వాతది వాళ్ళకి ముందు అసలు ఫిజిక్స్ ఫ్రీక్వెన్సీ అనే ఎరుగరు తరాలలో వేవ్ థీరీ వచ్చిన ఫ్రీక్వెన్సీ అనే వచ్చింది అయితే ఎప్పుడు వచ్చింది 14వ శతాబ్దం 15వ శతాబ్దంలోనూ ఫ్రీక్వెన్సీ అనే మాట ఫిజిక్స్లో వెస్టర్న్ ఫిజిక్స్లో ఈ విజ్ఞానవాదులు వీళ్ళు ఇక్కాలన్నట్టు వీళ్ళు నాగార్జునుడు అందరూ కూడా BC 500 అలా ఉన్నారు అప్పటి విజ్ఞానవాదము క్షణికనవాదము అది ఫ్రీక్వెన్సీ స్కేల్స్ అవన్నీ అప్పటికే మాట్లాడేవారు గొప్ప సైన్స్ మాట్లాడేవారు మళ్ళీ చెప్తున్నా వినండి నుంచి ఈ చర్చని మీరు పడే ఒక పూర్తయింది ఇంకో ఘట్టంలో క్షణికమా సమా క్షణికము అయితే విజ్ఞ కుదరదు స్థితే కానీ ప్రత్యభిజ్ఞరదు కాబట్టి నీ క్షణికత్వము తవ్వు అని మనం అంటాం అంటే అంటారు ప్రతిజ్ఞ ఉండడానికి క్షమైనా సరిపడుతుంది అని వాడు అంటాడు ప్రత్యభికి స్థిరము కానట్లేదు క్షణికం కూడా ప్రత్యభిజ్ఞ కుదురు ఉదాహరణకి మీకు జరుగుతోంది
జుట్టు ఇప్పుడు ఎవరైనా ఏమండి మీ జుట్టులాగా ఉండును అని అన్నారనుకోండి, ఎప్పుడైతే మీరు ఆయన్ని 15 రోజులు చూసాం, అయితే నేరం చూసాం, అప్పుడు ఆయన జుట్టుగా ఉంది, మళ్ళీ చూసాం ఆయన జుట్టు నా ఉంది, కాబట్టి జుట్టే ఈ జుట్టు మనం అనుకుని మీ జుట్టు నల్లగదే అని మనం ఉన్నాం. కానీ ఈలో బార్బర్ షాప్కి వెళ్ళాం, ఆ జుట్టు ఎలా అవుతుంది, ఆ జుట్టు ఎలా అవుతుంది, కానీ జుట్టు పుట్టుంది, కట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కట్ చేస్తారు పుడుతుంది, కట్ చేసి పుడుతుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ జుట్టే ఇది అనుకుంటున్నాం కదా. ప్రత్యభిజ్ఞ ఉండడానికి అది స్థిరంగా ఉండలేదండి అది గుర్తు. అలాగే గోల్డ్ గోల్డ్ ఉన్నాయి, ఈ గోల్డ్ వారానికి ఒకసారి ఏదో కట్ చేసుకుంటారు, హైజీన్ కూడాను, ఎందుకంటే మట్టి చేరుతుంది, మట్టి ఆహారంలోకి రాకుండా ఉంటే గోల్డ్ని కట్ చేసి పెట్టుకో. ఇప్పుడు నేను మొన్న వారం కట్ చేసుకున్నాను, అంటే ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ కట్టుకున్నాను, కానీ ఇప్పుడు నా గోల్డ్ అవిళ్ళు ఉన్నాయి నాకనే నేను ఉంటాను మీరు అనుకుంటారా, లేదా కొత్త గోల్డ్ వస్తున్నాయనుక అవే గోల్డ్ అంటారు. దీనికోసం గోల్డ్ ఎక్కర్లేదు, మనిషినే అదే మనిషి అని అనుకో, అదే మనిషి లేడుగాతోనే ఉన్నాడుగా, అయినా మనిషినే ప్రత్యభిజ్ఞ ఉంది కదా. కాబట్టి ప్రత్యభిని బట్టి శ్రము అని నిర్ధారితకు లేదు. కాబట్టి ప్రత్యభిజ్ఞ ఒకదాన్ని ఎటుకొచ్చి అదిగో నీకత్వం తప్పడానికి వీలు లేదు. సాదృశ ప్రత్యభిజ్ఞానం కృత్తోత్తిశనఖాదిషు చేత్ కూడా ప్రత్యభిజ్ఞానికి స్థిరత్వతో కనక్కర్లేదు. స్థిరత్వం ఉంటే ఇది అన్నప్పుడు ప్రత్యభిజ్ఞ కలుగుతుంది, కానీ దానిని పోలే ఇది అన్నప్పుడు కూడా ప్రత్యభిజ్ఞ కుంది. మీ జుట్టు అప్పుడు ఒక్కలాగా అందంగా బండి అన్నారనుకోండి, ఇప్పుడు అరడ సంసార్లు కట్టాడు, మళ్ళీ పుట్టింది, అయినా కూడా అత జుట్టుని పోలి జుట్టు ఉన్నది, కాబట్టి పోలికను బట్టి ప్రజ్ఞ వచ్చింది. అలాగే గోళ్ళు కూడా అవే గోళ్ళు అనే ప్రజ్ఞ వచ్చింది, కానీ పోలికను బట్టి ప్రత్యభిజ్ఞ. అంటే ప్రత్యభిజ్ఞకి స్థిరత్వమా సాదృశ్యమా? స్థిరత్వము సాదృశ్యము అవ్వచ్చు, స్థిరత్వం అయితే క్షత్వం కుదరదు, సాదృశ్యమైతే కుదురుతుంది. కాబట్టి విజ్ఞాన క్షణికమే అయినప్పటికీ సాదృశ్యాన్ని ప్రత్యభిజ్ఞ పగును అని క్షణ్యానవాదం. ఆశ కొంచెం సంస్కృతంగా ఉంది, అర్థమవుతోందా లేకపోతే ఏదో అర్థమవుతోంది కదండి. కపటికత్వానికి అభ్యంతరం లేదు, ఎందుకంటే క్షణికం సిద్ధించిందంటే ఆత్మ సిద్ధించదు. ఆత్మభావరూపము స్థిరం ఉండేది కూటస్థము అని మన సిద్ధాంతం. క్షణికం అంటే ఇంకేముంది, కాబట్టి అనేది అంగీకారం కాదు. సో క్షణికత్వాన్ని నిరాకరి, క్షణికత్వాన్ని నిరాకరించే ముఖ్య హేతు ప్రత్యభిజ్ఞ. కాబట్టి వాడేమంటాడు, విజ్ఞ స్థిరత్వాన్ని నిరూపించదు, సాదృశ్యం వల్ల మీకు ప్రత్యభిజ్ఞ పుడుతుంది, అదే ఇది. కాబట్టి ఏమన్నమాట, క్షణ ఘట విద్య తీసుకోండి, ఘట విజ్ఞ కొత్తగా పుట్టింది, ఘట విజ్ఞ కొత్తగా పుట్టింది, ఘట విజ్ఞ కొత్తగా పుట్టింది, ఇలా పుట్టిన ఘట విజ్ఞానం అంతకుముందు పుట్టినటువంటి ఘట విజ్ఞానం పోలి ఉంటుంది. ఆ ఘట విజ్ఞానం వంటిదే ఇది అవుతుంది పోలిక. కాబట్టి ఘట విజ్ఞానంగా ఉన్నట్లు అనిపిస్తుంది పోలికని బట్టి, దాన్ని బట్టి ఘటము ఘటనమే ఘటము కనుక ఘటమునందు ఆ ఘటది అనే ప్రత్యభిజ్ఞ అవుతుంది. కాబట్టి తత్వము అభ్యంతరలేదు అని వాళ్ళ వాదన. ఇక్కడ తెలుగులో గోళ్లను జుట్టును ధరించగా మరల మొలను ఈ కొత్తలకెత్తినవి పాతవుని పోలియుండుటచే ఇవి అవే అనే భావన దానికి అభిజ్ఞ కలుగును. అదేవిధంగా శిక్షణము కొత్త కొత్త జ్ఞానము పుడుతున్నా పోలికన ప్రత్యభిజ్ఞ కలిగి ఘటము యథార్థం ఉందనే భ్రాంతిగును అన్నచో సరికాదు సిద్ధాంతం. రాపి క్షణికత్వస్య అసిద్ధాత్ జాత్యేకచ్చ, అది సంగ్రహవాక్యం. సో నూ పద్ధతిలో కూడా క్షణికత్వం అసిద్ధం, క్షణికత్వం అర్థమవుతుంది, జాతి అయి ఉండుట అనే నీ క్షణికత్వ సిద్ధాంతానికి రేకము అని అంటున్నా. దీన్ని వివరిస్తా, కొంచెం ఓపిక పట్టండి, మీకు చేస్తారు ఎలాగో. కృత్తేషు పునరుత్తేషు చ కేశాదిషు కేశనఖత్వదే ఏకత్వాత్ కేశనఖత్వప్రయః తన్నిమిత్త అభ్రాంత ఏవా. ఇప్పుడు చూడండి,
వాడి కేశములు అప్పటి కేశములే ఉన్నాయి అని మీరు అప్పుడు వీడు మలో ఎప్పుడు కత్తిరిపోలేదు అని భ్రమ అంటున్నారా? అలాగా అలా ఏం భ్రమపడలేదు. పైగా అప్పుడు ఉన్న ఫింగర్ ఇప్పుడు ఉంది అని అడు వీడు మధ్యలో రెండు మూడు సార్లు బార్బర్ షాప్కి వెళ్ళి కట్ చేయించుకుని వచ్చాడని కూడా తెలుస్తూ ఉంటుంది. అది ఈ జుట్టు కాదు అని మీకు తెలుంటుందండి. తెలుస్తూ ఉండి కూడా ఆ జుట్టే అని మీరు అంటున్నారంటే భ్రాంతిపడి అంటున్నారా? భ్రాంతిపడి అంటలేదు. భ్రాంతే ఉంది దాంట్లో తెలుస్తూ తెలియ భ్రాంతి అంటే తెలియకుండా ఉండాలి. భ్రాంతిపడి అంటలేదు. మరి మరి అలా ఏంటారు ఆ జుట్టే ఈ జుట్టు మధ్యలో వీడు కట్ చేయించాడని తెలిసి కూడా ఆ జుట్టే కొని ఎందుకు అంటున్నారు? చూడండి, జుట్టు ఒకటి, ఇది వేరొకటి. జాతికి చెంది జుట్టును వీడు అప్పుడు కొన్నాడు, ఇప్పుడు కూడా అదే జాతికి చెందిన జుట్టు కలిగి ఉన్నాడు. జాతి అంటే దాని లక్షణం. మధ్యలో వీరు 60 సార్లు జుట్టు కట్టుకున్నా ఆ జుట్టు యొక్క లక్షణం సేమ్ అని మీకు తెలుసుకున్నాడని తెలుసు. లక్షణము స్థిరముగా ఉందని తెలుసు. కాబట్టి జుట్టు మారిందే కానీ జుట్టు యొక్క లక్షణం మారలేదు, అది స్థిరముగాను. ఇక్కడ సాదృశ్యం దేన్ని బట్టి? మారిన జుట్టును బట్టి రాలే దృశ్యం. మారకుండా ఉండే ఎద్దుని బట్టి సాదృశ్యం వచ్చింది. కానీ మన విషయంలో విజ్ఞానం ఒకటి కదా, మారిపోతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి సాదృశ్యం రాదు, పోలికదు, స్థిరంగా ఉన్న బట్టే కావచ్చును. కాబట్టి ఇకలిక అనేది మనకి తెలుసు, ప్రత్యభిజ్ఞ అనేది తెలుసు గనుక, అనేది ఉంది గనుక ఆ పోలికను బట్టి స్థిరత్వమే నిర్ధారపడుతుంది తప్ప క్షణికత్వాన్ని బట్టి పోలిక రాదు, విజ్ఞ పోసగదు. ప్రత్యభిజ్ఞ ఉండే పోలిక ఉందంటే స్థిరమైన ఒక అంశము ఉండి తీరాలి. రోమములు మూల విషయములో ఆ స్థిరమైన అంశమే జాతి. ఇప్పుడు ఒక అమ్మాయిని బ్లాండ్ అని అంటారు. బ్లాండ్ ఇంగ్లీష్లో అలా అంటారు, బ్లాండ్ బ్రూనెట్ అని. సో బ్లాండ్ అంటే తెల్ల, కొంచెం నలుపుగా ఉంటుంది. వెస్ట్ అమ్మాయిలు ఉంటారు చూడండి, ఆ జుట్టు బ్లాండ్ అంటారు. ఇండియన్ అమ్మాయిలు బ్రూనెట్ అలా ఉంటుంది. ఏమంటే అమ్మాయి ఎప్పుడు నేను ఎప్పటి నుంచున్నాను ఈమె బ్రూనెట్ అంటే నల్లని జుట్టు అది అన్నప్పుడు అంటే కట్ చేసుకుంటుంది కూడా కట్ చేసుకుంటారు. అలా తీసి దృష్టాంతం మగాళ్ళని బ్లాండ్ బ్రూనెట్ అనరు, అందుకోసం చెప్తున్నా. వీళ్ళు కూడా కట్ చేసుకున్నాం, కట్ చేసుకున్న ఆమెను బ్రూనెట్ అని మీరు అంటే అర్థం ఏంటి? దాన్ని స్థిరమైన నడుతూ గలది అని అన్నారు. అలా భ్రమపడన్నారా? తెలిసే అన్నారా? తెలిసే అన్నారు. మధ్య మధ్యలో షళ్ళు కట్ చేసుకొస్తుందని అన్నారా లేకపోతే భ్రమపడా? తెలిసే అన్నారు. మరి కట్ చేసుకొచ్చిందంటే కొత్త జుట్టు కదా మరి వచ్చింది. మరి మీరు అది ఆ బ్రూనెట్ అని ఎలా అనగలరు? అదే జుట్టు ఇదే అని ఎలా అనగలరు? కదయా, జాతి అది. బ్రూనట్ జాతివాచకం, జాతి అనేది కేశ జాతి, స్థిరం అది. ఆ స్థిరమైన బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చింది. అప్పుడప్పుడు కట్ చేసుకోతో మళ్ళీ పుడుతూ ఉండేవాడిని బట్టి ప్రత్యభిజ్ఞ రాలేదు. కాబట్టి స్థిరత్వం అనేది తనిసరి ప్రత్యభిజ్ఞ కేశంలో ప్రత్యపోసగదు. తెలుగులో చెప్పారు, పాత కేశన కొత్తగా మొలకెత్తిన విమముగా ఒకే చెందినవి జాతి ఉన్నా కేశత్వ నత్వ జాతి కనుక క్షణికత్వము చెందదు. ఎక్కించిన కేశనఖములు తిరిగి మొలకెత్తి పోదు, కానీ జాతికి చెందినవి అనండి. కత్తిరించిన కేశములు తిరిగెత్తిన కేశనఖములు ఒకటనే ఎవడైనా భ్రమపడా? ఒకటనే భ్రమపడరు, ఒకే జాతి చెందినవి. కావున ఒకే జాతి గుర్తును బట్టి కేశములు నఖములు కలిగే జ్ఞానము భ్రాంతి కానేరు. తిరించబడి మరలిచిన కేశనఖమును చూచి మనము ఈ కేశములు అప్పటివే అని భ్రమపడుటలేవు. ఇది భేదమున్న కేశాది జందలి ఏకత్వమునము గుర్తిస్తాము. మారినా కూడా అరే వాడి కేశములు వేడిములు ఒకటేనా అని అంటారు. షీఈ్ ఎ బ్రూనెట్ హియర్ ఈజ్ ది షీఈ్ ఆల్సో బ్రూనెట్ అని అంటున్నాడు. అది అంటే ఇద్దరు కేశములు కలిగి ఉన్నారని కాదు, ఒకే జాతిన కేశములను కలిగి ఉన్నారు. ఒక అది వ్యక్తిని మనము చాలా కాలవాత చూచి అతని కేశములు నఖములు అప్పటికీ ఇప్పటికీ పరిమాణములో ఉంటే ఇప్పటి కేశన అప్పటి వాటిని పోయి అని తెలుసుకుందుమే ఇవి అవే అని భ్రమపడుటలేవు. కానీ ఘటమును చూచిన సందర్భములో ఇలా అప్పటిదే జ్ఞానము కలుగుతోంది. ఇప్పుడు
ఒక మనిషి ఓ సంవత్సరం తర్వాత చూసి అరే అప్పటి క్రాఫింగే క్రాఫింగు అని అన్నారు. అన్నప్పుడు భ్రాంతి పడారా లేకపోతే తెలిసే అన్నారు. భ్రాంతి అనలేదు, మధ్యలో అరడదని సార్ చేసుకుంటాడని తెలిసి కూడా జాతిని బట్టి అప్పటి క్రాఫింగే ఇప్పుడు క్రాఫింగ్ అన్నారు. ఇంకా దగ్గరికి వస్తే ఇప్పుడు ఆ ఘటము ఈ ఘటము ఒకటే అదేము ఇది అన్నప్పుడు మీరు భ్రాంతి పడంట తెలుసు అంటున్నారా? తెలుసనే అంటున్నారు. ఇప్పుడు ఆ కాబట్టి ఇక్కడ కేశములు కట్ అయి కొత్తగా అనే పరిస్థితి ఘటముది లేనేలేదు. కూడా అదే ఘట అంటున్నారా లేకపోతే ఈ అప్పటి ఘటమును పోనది అని అంటున్నారా? అదే ఘటము ఈ ఘటమున్నారు. కేశనవ దగ్గర మటుకు కేశనఖములు అప్పటినఖములను పోలి ఒకే జాతికి చెందిన అని అంటున్నారు తప్ప ఒకే కేశనఖములు ఇప్పుడు అనటం లేదు. దగ్గర మటుకు అదము ఇప్పుడు ఉన్నది అని అంటున్నారు. కాబట్టి అందు కేశాదుల యందు అభిజ్ఞ లేకుండుట కేశయందు ప్రత్యభిజ్ఞ లేదు. కేశ జాతి ప్రత్యభిజ్ఞ ఉంది, కేశమునందు అభిజ్ఞ లేదు. ఘటమునందు ప్రత్యయం ఉన్నది. కాబట్టి ఘటం గురించి మేము మాట్లాడుతుంటే కేశముల గురించి పెట్టడం సరికాదు. ఎందుకంటే కేశముకు ప్రత్యభిజ్ఞ లేదు, ఘటమునందు విజ్ఞ ఉన్నది. దృష్టాంతం దృష్టాంతం, వాడు విజ్ఞానవాది దృష్టాంతం తప్పు. వాడు ఏమంటున్నాడంటే కేశ ఘటము అంటున్నాడు. నాకు కేశాదులకు పోలిక దృష్టాంతం కాదు. కేశాదులు కొత్త కొత్తవి పుడుతున్నా ప్రత్యభిజ్ఞ జాతిని బట్టి, ఘటము జాతిని బట్టి వచ్చే ప్రత్యభిజ్ఞ కాదు, అదే ఘటము అని అంటు. కాబట్టి శాంతి లేనేలేదు ఘటము ఇది అని ఘటము ప్రత్యభిజ్ఞ స్పష్టంగా అది. అందువలనంటే ఏమిటి? కేశాదుల ఎందు ప్రజ్ఞ లేకుండుట అందు ప్రత్యభిజ్ఞ లేదు, కేశజ్ఞే ప్రత్యభిజ్ఞ అందు ప్రత్యభిజ్ఞ ఉట అనే ఈ వలన ఘటము కేశనఖములు సరి దృష్టాంతము కాదు. ఘట జ్ఞానమున అనికత్వము సిద్ధించరు. సరిపడిందండి. ఇప్పుడు సంస్కృతం చదవండి. సో వాక్యం ఏమిటో చెప్తున్నారు. తత్రాపి క్షణికత్వస్య అసిత్వాత్ అంటే ఆ ఘటం విషయం క్షణికత్వం సిద్ధించదు. జాత్యేకత్వస్య దృష్టాంతం విషయంలో మీకు కొత్త వికేశములు వస్తుపడికి ఆ కేశముల జాతి ఒకటే అయి ఉన్న విషయాన్ని విస్మరించవద్దు అనేది సంగ్రహవాక్యం. సంగ్రహవాక్యం అంశాలు క్షణికత్వస్య అసిత్వము, రెండవది ఏకత్వము. క్షణికత్వస్య అధత్వము అంటే ఘట క్షణ విజ్ఞానము క్షణికము అనే మాట కదదు. జాతత్వము అంటే దృష్టాంతంలో కేశనఖముల ఎందు ప్రత్యభిజ్ఞ జాతి యొక్క వాడిని బట్టి వచ్చింది తప్ప అవే కేశములు ఇవే అని పడుట కాదు. మీరు ఓపిక పట్టుకుంటుంది ఈ పాఠాలకి. మీరు ఏదో పురాణ కాలకు వచ్చాం ఏమిట్రా ఈ పాఠం ఇలా ఎంతసేపు కేశములు నా కేశములు నా కములు. ఓపిక పట్టాలి, చాలా ఓపిక పట్టాల్సి ఉంది. ఇప్పుడు వివరణ, మీరు వివరణ చదువుతుంటే అవుతుంది. వృత్తేషు పునస్థితేషు చేఖాదిషు అంటే కేశములు కట్ చేస్తూ ఉంటారు, ఇవి పుడుతూ ఉంటాయి. కేశత్వ జాతే ఏకాత్, కానీ కేశ నఖజాతి ఒక్కటే. కేశనఖత్వ ప్రత్యయ తంత జాతి ఒకటే అవ్వడం బట్టి కేశములు ఇవి ఆ నాకు ఇవి అనే జ్ఞానం కలుగుతుంది. అభ్రాంత ఈ జ్ఞానముక్తి జ్ఞానం కాదు యథార్థమే. నహి దృశ్యమానోత్థిత కేశనఖిషు వ్యక్తి నిమిత్త సహా ఏవ ఈ ప్రత్యయవతి. ఇప్పుడు చూడండి, అదే మనుడు అండి, అవే అదే మనిషి. విత్సరం క్రితం నేను చూసిన మనిషి కనపడుతున్నాడు. సంవత్సరం క్రితం నేను కేశములనే ఇప్పుడు చూశాను అని ఎవడైనా అనుకుంటుంది? అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం వీడు కేశాలు అదనసార్లు కట్ చేసుకున్నాడు, మళ్ళీ పుట్టే విషయం అదే అనుకున్నట్టుగా కనకములు అదే అనుకుంటున్నాడు, అనుకోవట్లేదు. అదే అనుకుంటున్నట్టుగా కేశనఖ జాతి అనుకున్నాడు తప్ప కేశనఖవే అని అనుకోవట్లేదు. ఎందుకంటే కేశనఖములు చూస్తుండగా దృశ్యమానపడుతోంది. ఏమిటివి? పునా ఉత్థిత కట్టడం మళ్ళీ మొలుస్తూ ఉండడం కలపడుతూ ఉంటే ఇవన్నీ ఎందుకు అనుకుంటాడు? జాతిని బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చి కస్యచిత్ దీర్ఘకాలవహిత దృష్టేషు చ తుల్య పరిమాణము. ఒకరిని మీరు చాలా కాలం చూశారు, తర్వాత చూశారు ఆ సంవత్సరం వాడి జుట్టు ఏ పరిమాణంలో ఇప్పుడు కూడా ఏ పరిమాణంలో ఉంది ఉన్నప్పుడు తత్కాలీన వాడి తుల్యాహేశనఖాహ ఇది ప్రత్యయోవతి. అదే ఓకే. అప్పుడు మనకుంటాం, అప్పు చూసినప్పుడు వీడికి నఖములు ఎలా ఉన్నాయో
ఇప్పుడు కూడా అలాంటి నఖములే ఉన్నాయనుకుంటప్ప అప్పుడున్న కేశ నఖములే ఇప్పుడు ఉన్నాయి అనుకుంటారు. అందులో పరిమాణం ఉన్నప్పుడు అది కొంచెం అయితే అలా అనుకోవచ్చు, పరిమాణము సేమ్ ఉన్నప్పుడు అరే వీడి ఇన్నేళ్ళు అప్పుడున్న కేశ నఖములే ఇప్పుడున్నవే అనుకుంటారా, అప్పుడున్న కేశములే ఇప్పుడున్నాయి అనుకోరు. నతుత్తే ఏ ఇతి తే ఏ వాడాది క్రితం నేను వేసిన కములను చూచానో ఇప్పుడున్నాయి అని మాత్రం అనుకోరు. కటాదిషు పునః భీ స ఏవ ఇతి జయ. ఘటంలో మాత్రం నేను చూసిన ఘటమే ఇవాళ చూసాను, లాస్ట్ ఇయర్ ఘటమే ఈ ఏడాది చూసాను అని అనుకుంటాను. కాబట్టి కేశనఖాదుల ఘటానికి నువ్వు దంతం పెట్టవద్దు. ఇప్పుడు ఒక ఏడాది క్రితం వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళారు ఇంటికి వెళ్ళినప్పుడు ఘటం ఒకటి పెడుతూ ఉంటారు కదా అలంకారాలు, ఓ పెద్ద గట్టి దాంట్లో చీపురు గట్ట పెడితే అదే ఆధునిక అలంకారము. చీపురు గట్ట పెట్టాలి ఘటంలో. ఈ ఘటం ఎంతని అడిగాను ఒక ఆయన్ని, అమెరికాలో చూశాను పెద్ద ఘటం ఏదో అలంకారాలు దాంట్లో చీపురు, ఈ ఘటం అడిగాను అంటే $100. ఆ చీపురు గట్ట అడిగాను, ఆ చీపురు గట్టకి పేసి పెట్టారు అంటే అది $10. ఈ $110 పెట్టారు కదా, దీనివల్ల కలిగిన లాభం ఏమిటో చెప్పండి. $110 వేస్ట్. కానీ ఎప్పుడు వెళ్ళినా ఆ ఘటము ఆ చీపురు గట్ట ఉంటాయి. చీపురు గట్టకి పెయింట్ ఎందుకంటే అది చెడిపోకుండా ఉండదు, అలా ఉంటాయి. ఆయన వెళ్ళినప్పుడు జుల్లగా చక్కగా క్రాఫ్ కొనుక్కుని ఉన్నాడు. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఆఫింగ్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు, కరెక్ట్గా దువ్వుకులు అలాగ దానికి ఆయిల్ ఏదో రాసుకుని అలా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు చూసే ఉంటారు, ఏడాది క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడే ఉన్నాడు. అంటే ఏమిటి, అవేశాలు ఇప్పుడున్నాయి అని పడతాడా. కాబట్టి ఘటకు కేశనఖములు దృష్టము, తస్మాత్ రసమో దృష్టాంతం. కాబట్టి దృష్టాంతము సరికాదు. ఇప్పుడు విజ్ఞానవాదులు ఏమంటారు అండి, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇష్యూ ఏమిటంటే విజ్ఞానము ఘటము క్షణిక, విజ్ఞానం క్షణికం, ఘట విజ్ఞానము క్షణికమే, ఘటము ఘటం కంటే భిన్నంగా లేనేలేదు. అంటే ఘటము పుట్టింది పోతోంది, పుట్టింది పోతోంది పోతోంది అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అప్పుడు అటువంటి స్థితిలో అదము ఇది అనే విజ్ఞ ఎలా కుదురుతుంది, కుదరదు. కాబట్టి విజ్ఞము క్షణికం అనే మాట పడదు, అదే ఆర్గ్యుమెంట్. ప్రత్యక్షేణ హి విజ్ఞాయమానే ముని తదేవై నచ అన్యత్వం అనుమం యుక్తం. ఏమండి మీకు ప్రత్యక్షంగా ఈ ఘటము అప్పటమే అనే అనుభవం ఉందా, లేక ఈ అప్పటి ఘటమును పోలినది అనే అనుభవం కలుగుతాం? ఈ అప్పటి ఘటమైన అనుభవం కేశన కాదుల్లో ఈ కేశములు కేశములనే అనుభవం ఎవరికిట్లేదు, అలా ఎవరికి కలగట్లేదు. అది అంతమే కాదు, అసలు ఈ ఘటము అప్పటి ఘటమే. ప్రత్యక్షంగా మీకు ప్రత్యభిజ్ఞానికి వస్తుంటే ఘటం నశించిపోయింది అప్పుడేను, ఇప్పుడు కొత్త ఘటం పుట్టింది, కలికిన బట్టి ఈ ఘటం అప్పటికగా కలుగుతోంది, భ్రమ కలుగుంది, ఆ భ్రమ బట్టి స్థిరత్వం కలుగుతోంది అని చెప్తారు. అది ఎలా కుదురుతుంది, నచ అన్యత్ను మాత్రం యుక్తం అంటే ఇప్పుడు ఆ ఘటము క్షణిక విజ్ఞానం అనుకోండి, ఆ విజ్ఞానం అప్పుడు పుట్టిపోయింది, ఇంకో విజ్ఞానం పుట్టింది. కాబట్టి ఇప్పటి ఘటము ఇప్పటి విజ్ఞానంలో విషయమైన అప్పటి విజ్ఞాన విషయమైన ఘటము కంటే కావాలి, ఎందుకంటే భిన్నంగా ఘటాన్ని అంగీకరించారు కదా. కాబట్టి అన్యం కావాలి, అన్యం అని ఎవరండి, అదే ఇదని తెలుసు ప్రత్యక్షంగా. ఇన్యము ఇతర ఘటము అని ఎవడైనా అనుకుంటాడా? ప్రత్యక్ష లింగస్య ఆభాసత్వోపే. చూడండి మీకు అనుమానం చేస్తా. అనుమానం ఎప్పుడు లింగము ఉంటుంది. ఇప్పుడు పర్వతో వన్నిమాన్ అనుమానం చేశారు, ఉన్నది ఏమిటి, ధుమాత్తనం ఉండాలి. ఇప్పుడు సపోజ్ లింగము ప్రత్యక్షంగా సత్యం అవ్వాలి, లింగము సత్యము కావాలి. లింగము సత్యం అయితే ఆభాస అనము కరెక్ట్ అవుతుంది. లింగము విరోధం ప్రత్యక్షం అనుకోండి, లింగము తప్పండి, అప్పుడు అనుమానము ఇది అనుమానము సరిమానం కాదు, తప్పుడు అనుమానం, దాన్ని హేత్వాభాస ఆభాస అయిపోతుంది. హేతువు కాదు, హేత్వాభాస హేతువులా కనబడుతుంది, హేతువు కాదు. పర్వతో వన్నిమాన్ పర్వతమి గలది, ఇప్పుడు హేతువు చెప్పాలి అంటే లింగం చెప్పాలి. వృక్షవత్వాత్ ఎట్లు ఉండుట వలన పేరు అనుకోండి, ఎట్లు ఉంటే నిప్పు ఉన్నట్టు తెలిసిందండి, ఇది బాగులేదు హేతువుది. అటువంటి ఏమంటారు, హేతుభాష అంటారు, హేత్వభాష అంటారు. హేతువులా చెప్పాడు వీడు, ఆ పంచమీ ఆయన వేసి హేతుగా చెప్పాడే కానీ అది హేతు హేత్వభాష. ఏమండి
ఈగో ఆ ఘటము కంటే వేపు. ఏమండి వేటో చెప్పు, హేతువు చెప్పు. హేతు అంటే ఏమని చెప్పాలి? అప్పుడు పుట్టి నశినది, ఇప్పుడు పుట్టి నశించేది ఒకరికను కలిగి ఉండటం వలన అనేది చెప్పాలి. అప్పుడు అప్పుడు మనకు అనుభవం వెళ్ళడి, అప్పుడు అప్పటమును పోలిన ఘటీ అనే అనుభవం కలదు. ప్రత్యక్షం అలా మరి ఎలా అలా ప్రత్యక్షం ఎలా ఉంది? ఆ ఘటమును పోలిన ఘటం అని ప్రత్యక్షం ఉన్నదా? అదే ఆ ఘటమే ఇది అనేక్షం ఉన్నదా? ఆ ఘటి అని ప్రత్యక్షం ఉన్నది, పోలినది అనే ప్రత్యక్షం. కానీ నువ్వేమో మనము క్షణికము, ఇప్పటి ఘటము అప్పటమును పోలి ఉన్నది అని హేతువు. అది లింగము, అవే లింగము, లింగమే అది ప్రత్యక్షకి విరుద్ధంగా ఉంది కనుక నువ్వు చెప్పిన హేతువు కాదు, ఆభాస అవుతుంది. కాబట్టి నేనేమో నిలబడను. తెలుగులో ఇంతవరకు చెప్పి ఆపుతాను. సంగ్రహము మళ్ళీ వస్తుంది. అదృశ్య ప్రత్యయానుపత్తి జ్ఞానస్య క్షణికత్వాన్ని మళ్ళీ వస్తుంది. మళ్ళీ బుధవారం క్లాసులో డ్రాప్ చేసి చెప్తాను. వరకు తెలుగు చెప్తా చూడండి. వస్తువు అది అని ప్రత్యక్ష ప్రమాణే గుర్తింపబడు చూడ ఇది అది కాదనే అనుమానము యుక్తియుక్తము కాదు. ఎందుకంటే అనుమానమును చేయు లింగము అంటే సూచ కనబడుతూ ఉండాలి. ఈ విధంగా అనుమాన ప్రత్యక్షముపై ఆధారపడి అట్టి అనుమాన ప్రత్యక్షమునకు విరుద్ధమే ఆ లింగము సత్యమని నిర్ధమగును. లింగము అసత్యం అంటే దాన్నే హేత్వాభాస అంటారు. పైగా విజ్ఞానవాదిలో జ్ఞానము క్షణికము, పోలిక యొక్క జ్ఞానము పుట్టనే పుట్టం. ఇప్పుడు అది మళ్ళీ చెప్తాను, ఊరికే సంగ్రహిస్తున్నాను. పుట్టింది ఘట పుట్టింది పోయింది, మళ్ళీ జ్ఞానం పుట్టింది పోయింది. ఈ రెండవ ఘట జ్ఞానం మొదటి ఘట జ్ఞానం పోలినది అని తెలియాలంటే కూడా ఆ జ్ఞానం ఒక క్షణము కంటే అది ఉండాలి. ఘట జ్ఞానం పుట్టింది, ఒక పట్టింది. ఇప్పుడున్న ఘట జ్ఞానము గతమైన ఘట జ్ఞానమును ఉన్నది అని తెలియాలే. ఆ ఘట జ్ఞానం క్షణం సేపు ఉండాలి. క్షణం ఉంటే ఈ ఘట జ్ఞానము పూర్వఘటమును పోలి ఉన్నది అని చెప్ప. మరో క్షణం ఉండనే ఉండదు, మరో క్షణం ఉండదండి. ఇప్పుడు చెంప మీద కొట్టారనుకోండి, ఎందుకు కొట్టేవరా? ఈ లోపల ఇంకోసారి కొట్టారు, మళ్ళీ అదే ఉండదు. కొట్టేవే అది కొట్టారు, వీడు ఎప్పుడు అడుగుతాడు? ఇంకా ఆ రకంగా ఈ ఘట జ్ఞానము ఆ జ్ఞానమును పోలి ఉన్నది చెప్పడానికి అయ్యిలో ఘట జ్ఞానం నశించిపోయి ఇంకో ఘటన పుడుతుంది. కాబట్టి నికము అవుతున్నప్పుడు సాదృశ్యము పొనే పొసగదు అనే ఆ విషయాన్ని చెప్తారు. దీని అభిప్రాయం ఏమిటంటే మనస్సు క్షణైనా మనస్సును ప్రకాశించే ఆత్మ చైతన్యము నిత్యం. ఈవేళ ఈవేళ పాఠం కూడా తర్కం మీదే నడిచి ఓపిక పట్టండి. మళ్ళీ క్లాసులో వెయిట్ ఉంది. ఈ విజ్ఞానం అయిపోవచ్చండి.